హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఒక బ్రేకింగ్ న్యూస్, ఎస్ఐ అభ్యర్థులకు 15 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకో అన్నట్టుగా మనకు వార్త అనేది కూడా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ కానీ ఎగ్జామ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు చెప్పడం జరిగింది. ఎస్ఐ ఉద్యోగాల తుది పరీక్షలకు హాజరయ్యే వారు హాల్ టికెట్లను 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 12 ఒక ప్రకటన చేస్తూ ఆ రోజు ఉదయం 8 నుంచి 18 తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ ఖాతాల ద్వారా మండలి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 20-21 తేదీల్లో ఎస్ఐ ఎంపిక తుది పరీక్షలు జరగనుండడం తెలిసిందే. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు వీటికి హాజరు కానున్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్లో ఇవి జరుగుతాయి. 20 ఉదయం 10 నుంచి 1 గంట దాకా అర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ అబిలిటీ, 2:30 నుంచి 5:30 వరకు ఇంగ్లీష్ పరీక్ష నిర్వహిస్తారన్నట్టు వారు మనకు పేర్కొనడం జరిగింది. 21 ఉదయం 10 నుంచి 1 గంట దాకా జనరల్ స్టడీస్, 2:30 నుంచి 5:30 గంటల మధ్య తెలుగు లేదా ఉర్దూ పరీక్షలు ఉంటాయి. సమాచార సాంకేతిక విభాగంలో ఎస్ఐ వేలుముద్రలకు సంబంధించి ఏఎస్ఐ అభ్యర్థులకు 20-27 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరుపుతారు. ఒకవేళ అభ్యర్థులకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే support@tslprb.inకు ఈమెయిల్ చేయడం లేదంటే 9393-7111-09391005006 నెంబర్లకు ఫోన్ ద్వారా సాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ తర్వాత దానిపై తప్పనిసరిగా అభ్యర్థి ఫోటోను అంటించాలన్నారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాష పరీక్షలను పార్ట్ బీగా నిర్వహిస్తారు. వీటిల్లో కనీసం మార్కులు రావాలని, అలా రాని వారి మిగతా పరీక్షలను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకోబోమని వారు చెప్పడం జరిగింది. అంటే భాష పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారు తుది పరీక్షలో అర్హత కోల్పోయినట్లే. భాష పరీక్షకు సంబంధించి పార్ట్ ఏలో 50 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి 6 మార్కు చొప్పున 25 మార్కులు ఇస్తారు. ఏదైనా ప్రశ్నకు నిర్దేశిత బబుల్ని నల్లగా మార్చుకుంటే దానికి 0 మార్కు, తప్పు జవాబిస్తే 6 మార్కులు 1/8 నెగిటివ్ మార్కింగ్ ఉంచుతామన్నట్టు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్ట్ బిలో వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయని కూడా వారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.